हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल गीता किचन एंड व्लॉग्स। ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు? నేను చాలా బాగున్నా, మీరందరూ ఎలా ఉన్నారు నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక 2 మినిట్స్ మీతో మాట్లాడతానన్నమాట. నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను కదా, విరిగిపోయిన పాలతో స్వీట్ చేసుకోవడం, అదైతే చాలా బాగుంది. యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం చేశాను అన్నమాట. ఎలా ఉంటుందో అనుకున్నాను, ఓకే హిట్ అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా బాగుంది. అనుకున్న దానికంటే బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చేసిన డే కంటే నెక్స్ట్ డే అనేది స్వీట్ ఇంకా బాగుంది అన్నమాట. అండ్ ఇంకోటేంటంటే నా ఈ ఛానల్లో నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా, ఏ టిప్ పోస్ట్ చేసినా అది 100% వర్క్ అవుతేనే మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా ట్రై చేయొచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి రెసిపీస్ అన్నీ. అంటే ఇంకోటి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా ప్రతి వీడియోకి 1-2 డిస్లైక్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంచుమించు 2-3 తప్పించి మిగతా అన్నిటికీ డిస్లైక్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నాకే ప్రాబ్లం లేదు. మీకు ఏ రెసిపీ నచ్చకపోయినా, ఏ టిప్ నచ్చకపోయినా నిరభ్యంతరంగా లైక్ చేయొచ్చు అన్నమాట. నేనేమనుకోను, కానీ స్పెషల్ డే ఇన్ మై లైఫ్ పెట్టాను. అందులో నా ఎంగేజ్మెంట్ స్టోరీ అనేది పెట్టాను. నేను ఇంకేమి పోస్ట్ చేయలేదు. ఇప్పుడు అందులో నచ్చకపోవడానికి ఏముందండి? నాకు అర్థం కాదు. అంటే ఎవరి లైఫ్ వాళ్ళది కదా. నేను థంబ్నెయిల్ ఒకటి పెట్టేసి రెసిపీ అని పెట్టి వీడియోలో ఒకటైతే నేను చూపించలేదు కదా. అక్కడ స్పెషల్ డే అని పెట్టాను, ఆ స్పెషల్ డేనే నేను మీతో షేర్ చేసుకున్నాను. కొన్ని అందులో నచ్చకపోవడానికి ఏముంది? మీరు నచ్చకపోతే వీడియో చూడడం మానేయండి. అంతేగాని ఎవరు చూడమని ఫోర్స్ చేశారు? చూసి మరీ డిస్లైక్ కొట్టాల్సినంత అవసరం ఉంది? ఓకే, నో ప్రాబ్లం, మీరు ఎన్ని డిస్లైక్స్ అయినా కొట్టుకోండి. నేను అందరినీ అయితే అనట్లేదండి. ఎవరైతే డిస్లైక్ కొట్టారో వాళ్ళనే అంటున్నాను. మీరు ఏ ఉద్దేశంతో డిస్లైక్ కొట్టినా నేను ఆ వీడియోస్ చేయడం అనేది అస్సలు మానను. ఎందుకంటే డిస్లైక్స్ వస్తున్నాయి, ఫీల్ అవుతుంది, బాధపడుతుంది, ఆపేస్తుందని అనుకుంటున్నారేమో, అస్సలు మానను. ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలుసు. నేనైతే వాళ్ళని ఏం అనట్లేదు. మీ ఇష్టం వచ్చిన డిస్లైక్స్ చేసుకోండి, నాకైతే ఎలాంటి ప్రాబ్లము లేదు. మీ ఇష్టం అది. నేనైతే ఫీల్ అవడం కానీ బాధపడడం కానీ అదేం ఉండదు. ఎందుకంటే ఎదిగే వాళ్ళని చూస్తే ఎవరైనా ఏడ్చే వాళ్ళే ఎక్కువ, కానీ ఆనందించే వాళ్ళు చాలా తక్కువ కదా. నేను అదే ఫాలో అవుతానమాట. ఎన్ని డిస్లైక్స్ అయినా చేసుకోండి, పర్లేదు. మీరు చూసినట్లయితే నా ప్రతి వీడియోకి లైక్స్ ఉంటాయండి. ఒక 5-7 లైక్స్ అయినా ఉంటాయి. కొన్ని ఒక్క లైక్ వచ్చినా నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా వీడియో నచ్చి వాళ్ళు లైక్ చేస్తున్నారు కదా. అలాంటిది నేను 2-3 డిస్లైక్స్ని ఎలా పట్టించుకోను? నేనైతే అస్సలు పట్టించుకోను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ తప్పకుండా చూస్తూ అది బాగుందా లేదా అని కింద కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలానే కావాలి. అండ్ ఏమైనా నచ్చకపోతే, అలాగే నేను చేసిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మీ సపోర్ట్ అనేది నాకు కావాలండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను, చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే హెయిర్ కేర్ రొటీన్ అనమాట. హెయిర్ కేర్ రొటీన్ మనం ఎలా చేసుకోవాలి, అసలు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీకు. జనరల్గా లేడీస్ అందరికీ వాళ్ళ వాళ్ళ హెయిర్స్ అంటే చాలా ఇష్టం కదా. లేడీస్ అనే కాదు, ఎవరికైనా వాళ్ళ హెయిర్ అంటే ఇష్టమే ఉంటుంది. నాకు కూడా నా హెయిర్ అంటే చాలా ఇష్టం. మీరు చూసినట్లయితే నా ఛానల్లో ఫస్ట్ వీడియోనే నా హెయిర్ మీద చేశాను అనమాట. నాకు కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం. అందరూ అనుకుంటారు నా హెయిర్ కూడా లాంగ్గా ఉండాలి, సిల్కీగా ఉండాలి, స్మూత్గా ఉండాలనేసి. అలా కోరుకోవడంలో అయితే ఏం తప్పు లేదు, కానీ మీరు దాన్ని ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నారు, దాన్ని ప్రాపర్ కేర్ ఎలా తీసుకుంటున్నారు, దానికి టైంకి ఫుడ్ పెడుతున్నారా మీరు? ఫుడ్ అంటే నవ్వుకోకండి, మనం తినే రైస్ అదేం కాదు. హెయిర్కి ఫుడ్ అంటే మనం పెట్టే షాంపూస్, ఆయిల్స్ అండ్ హెయిర్ ప్యాక్సే వాటి ఫుడ్ అనమాట. టైంకి వాటికి పెట్టాలి. అంటే మనం ఏం చేస్తాం, ఆకలి వేసినా వేయకపోయినా టైంకి మనం తినేస్తూ ఉంటాం. అలాగే మరి మన హెయిర్కి కూడా సరైన పోషణ కావాలి కదా. పోషణ అనేది ఉంటేనే హెయిర్ కూడా ఎదుగుతుంది కదా. మరి మీరు ఎంతవరకు మీ హెయిర్ని కేర్ తీసుకుంటున్నారు, అసలు చేయాల్సినవి ఏంటి, చేయనివి ఏంటి, అవి ఈ వీడియోలో చెప్తానన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం అండి. డైట్ అంటే ఏమీ లేదనమాట. మనం డైలీ తీసుకునే ఫుడ్నే మనం ఇక్కడ డైట్ అనుకుందాము. జనరల్గా మీలో ఫ్రూట్స్ తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను కూడా అంతే. ఫస్ట్లో ఫ్రూట్స్ తినేదాన్ని కాదు, ఎప్పుడో అప్పుడు తినేదాన్ని. కానీ ఫ్రూట్స్ వాల్యూ తెలిసి అది మన హెల్త్కి ఎంత మేలు చేస్తుందో తెలిసిన కాడి నుంచి డైలీ ఒక ఫ్రూట్ అయినా తింటాను. ఏది అవైలబుల్గా ఉంటే అదనమాట. లైక్ అట్టిపండు ఉన్న అట్టిపండు కూడా తీసుకుంటానమాట.
ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి అలాగే మన స్కిన్కి అన్నిటికీ చాలా మంచిది అనమాట. మన హెయిర్కి ఎక్కువగా హెల్ప్ చేసేది ఏంటంటే విటమిన్ సి. విటమిన్ సి ఉన్న ఫ్రూట్ హెయిర్కి చాలా హెల్ప్ చేస్తుంది, లాంగ్గా ఒత్తుగా అవడానికి హెల్ప్ చేస్తుంది మనకి. విటమిన్ సి ఎందులో ఉంటుంది, పుల్లగా ఉండే వాటిలో ఉంటుంది, లైక్ కివీ అని, ఆరెంజ్ అని, బత్తాయి, ఇవన్నీ వీటిలో ఉంటుంది కదా. ఇవి కుదిరిన వాళ్ళు డైలీ రోజుకి ఒకటి కన్జ్యూమ్ చేసుకునేటట్టు చూసుకోండి. కొంచెం కాస్ట్లీ కాబట్టి కొంచెం పక్కన పెట్టేద్దాం. నిమ్మకాయ తీసుకోండి, అవైలబుల్గా ఉన్న వాళ్ళు నిమ్మకాయ అందరికీ అవైలబుల్గానే ఉంటుంది కదా, నిమ్మకాయ తీసుకోండి డైలీ ఒకటి, అది కన్జ్యూమ్ చేసేటట్టు చూసుకోండి. లెమన్ వాటర్ చేసుకోండి నిమ్మకాయతో, అలానే అది పోనీ అది ఇష్టం లేకపోతే గోరువెచ్చని నీటిలో కొంచెం హనీ వేసుకుని లెమన్ పిండుకుని తాగండి ఎర్లీ మార్నింగ్. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇటు వెయిట్ లాస్ అవడానికి టిప్ ట్రై చేసినట్టు ఉంటుంది, మనం లెమన్ కూడా కన్జ్యూమ్ చేసినట్లు అవుతుంది కదా. అలాగే నైట్ బాదం పప్పు నానపెట్టుకుని ఎర్లీ మార్నింగ్ తినండి, రోజుకొక గుడ్డు తినండి, కొంచెం డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినండి, అలాగే కొబ్బరి అనేది ఎక్కువ యూజ్ చేయండి. కొబ్బరి వల్ల మన హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. వీలున్నప్పుడు వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి వేపుకుని తినండి. మీరు ఖాళీ లేదనుకుంటే కొంచెం వేపుకుని డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకుంటే చక్క ఎప్పటికైనా ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇలా చేస్తూ ఉండండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి, మన డైట్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకు ఒకళ్ళు చెప్పరు కదా, ఎగ్జాంపుల్ అయితే నేనే ఒక 3-4 మంత్స్ నుంచి నా డైట్ నేను చేంజ్ చేసుకోవటం వల్ల నా స్కిన్లో కానీ హెయిర్లో కానీ నేను చాలా చేంజెస్ చూశాను. అందుకే ఇప్పుడు మీకు కూడా అది షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను అనమాట. నా హెయిర్ అప్పట్లో చాలా ఊడిపోయేది అనమాట, ఊడిపోయి చాలా చిరాగ్గా అయిపోతే నేనే కట్ చేసేసేదాన్ని. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతో కొంత బాగుంది, అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. రీజన్ ఏంటంటే నేను చేంజ్ చేసిన డైట్ వల్ల నా స్కిన్లో అలాగే నా హెయిర్లో కూడా నేను చేంజెస్ చూస్తున్నాను. మనకి ఇలాంటి టిప్స్ ఎవ్వరు చెప్పరు కదా, మనమే సొంతంగా మన మీద కేర్ తీసుకుని మనమే అన్నీ చేసుకోవాలి. సో మీరు కూడా ట్రై చేయండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటి మన హెల్త్కి మంచివైనవి తింటూ ఉండడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాక్సెసరీస్ అనమాట. యాక్సెసరీస్ అంటే మనం హెయిర్కి కొన్ని వాడతాం కదా, లైక్ రబ్బర్ బ్యాండ్స్ అని, క్లిప్స్ అని, ఇవి వాడుతూ ఉంటాం. ఇవి ఆయిల్ పెట్టినప్పుడు ఒకటే వాడతాము, ఆఫ్టర్ హెయిర్ వాష్ అయిన తర్వాత కూడా సేమ్ వాడతాం. మీలో ఎంతమంది వాష్ చేస్తారో నాకు చెప్పండి. చాలామంది అయితే అలా చేయరు. నేను కూడా డైరెక్ట్గా చూశాను, చాలాసార్లు చెప్పేదాన్ని కూడా, అలా ఉండకూడదు అలా ఉండకూడదని. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తాములే అని అనేవాళ్ళు. మీరు ఎంతమంది క్లీన్ చేసుకుంటారో నాతో షేర్ చేయండి అనమాట. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఇది ఎంతమందికి తెలుసో. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి డర్ట్ని మళ్ళీ ఆఫ్టర్ వాష్ అయిన హెయిర్కి మనం పెడితే అక్కడ ఉన్నటువంటి డర్ట్ అదంతా మళ్ళీ మన హెయిర్లోకి వచ్చేస్తుంది కదా ఎలా అయితేనే. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి అది డాండ్రఫ్లా ఫామ్ అయిపోతుంది, మన స్కాల్ప్ అంతా ఇచ్చి ఇచ్చిగా ఉంటుంది అనమాట. అలా కాకుండా చక్కగా మీరు ఎప్పటికప్పుడు వీలైనంత వరకు ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టినప్పుడు ఒకటి వాడడానికి ట్రై చేయండి, అలాగే ఆఫ్టర్ వాష్ తర్వాత కొన్ని వాడడానికి ట్రై చేయండి అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్కి ముఖ్యంగా డాండ్రఫ్ అని అవన్నీ మన హెయిర్ వరకు రాకుండా ఉంటాయి. లేదా అన్ని అవైలబుల్గా లేని వాళ్ళు చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటూ ఉండండి. యాక్సెసరీస్ అనేవి రబ్బర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ కానీ ఏమన్నా వాష్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, దాని నుంచి డర్ట్ అనేది మనకి మన వరకు రాకుండా ఉంటుందన్నమాట. అంటే మన హెయిర్లోకి మళ్ళీ రాకుండా ఉంటుంది, మన హెయిర్ క్లీన్గా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ టెంపరేచర్ అనమాట. వాటర్ టెంపరేచర్ అంటే మనం జనరల్గా ఏం చేస్తాము, వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటాం. గోరువెచ్చని నీటితో అయితే స్నానం చేయొచ్చు అనమాట, మన హెయిర్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. కానీ ఎక్కువ బాగా మసులుతాయి కదా నీళ్ళు, బాగా వేడి నీళ్ళు పోసుకుంటే ఏమవుతుంది, మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. మరీ అంత హీట్ కూడా మన హెయిర్ మీద పడకూడదు అనమాట, దానివల్ల కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అలాగే హెయిర్ ఆఫ్టర్ హెయిర్ వాష్ అయిన తర్వాత మీరు న్యాచురల్గా గాలికే మీరు హెయిర్ అనేది ఆరబెట్టుకోవడం అనేది ట్రై చేయండి. ఈ డ్రయర్స్ వీటి వల్ల వాడడం వల్ల ఏమవుతుందంటే అది కూడా కరెంటు నుంచే కదా వేడిగాలి వచ్చేది. ఆ వేడిగాలి అనేది మన హెయిర్కి తగలడం వల్ల మన హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. వీలైనంత వరకు న్యాచురల్గా ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ హీట్ అనేది మన హెయిర్లోకి వెళ్లకుండా మన హెయిర్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే నిద్ర వస్తుంది, ఇప్పుడు టైం వచ్చేసి 11 దాటింది, నైట్ 11 దాటింది అనమాట. ఇప్పుడు షూట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. ఏంటో అది వాయిస్ అస్సలు వినిపించట్లేదు, వీడియో కూడా క్లారిటీగా లేదు. ఆయన ఫోన్లో షూట్ చేసుకుంటున్నాను, మళ్ళీ మార్నింగ్ ఆయన బయటకు వెళ్ళిపోతారు కదా ఫోన్ కావాలి, ఆయనకి ఇబ్బంది అవుతుందని నైటే ఇప్పుడు పడుకోకుండా షూట్ చేసుకుంటున్నాను అనమాట.
చూద్దాం, వీలైనంత వరకు ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు జరుగుతుందో తెలీదు, చూద్దాము. మీకు నేను ఈ టిప్స్ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నాకు కుదరట్లేదు అనమాట. ఈ ఫోన్ ఒకటి ట్రబుల్ ఇచ్చేయడం వల్ల అస్సలు అవ్వట్లేదు. ఇంకప్పుడు ఎలా అయినా డిసైడ్ అయ్యాను, ఎలా అయినా షూట్ చేసుకోవాలి, వీడియో రేపు పోస్ట్ చేయాలి అన్నట్లుగా నేను ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనం పడుకోబోయే ముందు ఎలాగా మన హెయిర్ని కేర్ తీసుకోవాలనేది. జనరల్గా ఏం చేస్తామంటే, మనం ఒక్కొక్కసారి హెడ్ బాత్ చేసినప్పుడు నైట్ టైం అనుకోండి, అబ్బా ఇప్పుడు ఏం జడ వేసుకుంటాంలే, ఇంకా మన హెయిర్ ఆరలేదు కదా అని చెప్పి అలా హెయిర్ లీవ్ చేసుకుని పడుకుని పోతాం అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మన హెయిర్ అనేది చిట్లిపోతుంది అనమాట, బాగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. స్ప్లిట్ ఎండ్స్ అంటే ఎలాగా, ఒక హెయిర్ ఉంటుంది, దాని పక్క నుంచి చిన్నగా ఇలా ఇక్కడ ఇంకో హెయిర్ వస్తుంది అనమాట. అలా వచ్చిన దాన్ని స్ప్లిట్ ఎండ్స్ అంటారు. అలా రావటం వల్ల మన హెయిర్ ఇంకా ఎదగదు అనమాట, మళ్ళీ దాన్ని ట్రిమ్ చేయాల్సిందే. ఇలాగా చిట్లిపోతాయి అనమాట మన హెయిర్ అలా లీవ్ చేసుకుని పడుకుంటే. చక్క అలా కాకుండా జడలు వేసుకుని చివరి వరకు బ్యాండ్ పెట్టుకుని పడుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నైట్ టైము అంటే పగలంతా మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూనే ఉంటాం, మన బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగా అవ్వదు. అంటే అవుతుంది కానీ అంత బాగా అయితే అవ్వదు. నైట్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఏంటంటే, మనం ఏ పని చేయకుండా స్టడీగా పడుకుంటాం కాబట్టి అప్పుడు పాదం దగ్గర నుంచి తల వరకు చక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా జరుగుతుంది. ఇలాంటి టైంలో మన హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యింది, రిపేర్ అవుతుంది అనమాట, రిపేరింగ్ సిస్టమ్ అనేది అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. అలాంటి టైంలో హెయిర్ని అనేది చక్కగా మీరు అల్లేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువ అవుతుంది. మీకు వీలైతే చివరి వరకు ఉంటుంది కదా హెయిర్, అక్కడ వరకు అల్లేసుకుని పైకి ఇలా ఇలా ఇలాగా మడతల్లా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇంకా చాలా బాగుంటుంది అనమాట, గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది. కంపల్సరీగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెయిర్ స్టైల్స్. జనరల్గా మనందరికీ చాలా ఇష్టం కదా డిఫరెంట్ స్టైల్స్లో హెయిర్ స్టైల్ వేసుకోవడం అనేది. వీలైనంత వరకు దీన్ని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం రోజు కంటే మోడల్ జడ వేసుకున్నప్పుడు హెయిర్ అనేది కొంచెం ఎక్కువ లాస్ అవుతూ ఉంటామన్నమాట. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇంకా తప్పదు, నేను వేసుకోవాలి అనుకున్న టైంలో మీరు హెయిర్కి సీరం అనేది అప్లై చేసుకోండి. సీరం రాయడం వల్ల ఏమవుతుందంటే, మన హెయిర్ చిక్కుపడకుండా ఉంటుంది. చిక్కుపడకుండా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ హెయిర్ అనేది మనం లాస్ అవ్వకుండా ఉంటాం కదా, ఈ టిప్ ట్రై చేయండి. అలాగే జడ కూడా టైట్గా వేసుకోవద్దు. టైట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుంది, హెయిర్ అనేది కొంచెం ఊడిపోతానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. సో వీలైనంత వరకు హెయిర్ స్టైల్స్ అనేవి అవాయిడ్ చేయండి. జడ కూడా ఎక్కువ టైట్గా అనేది వేయద్దు అనమాట, కొంచెం ఫ్రీగా ఉండేటట్టు వేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మన హెయిర్ని లాస్ అవ్వడాన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇవన్నీ నేను చెప్పేవి జనరల్ టిప్స్ అండి. మనకు తెలియకుండానే మన చేతులతోనే మన హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటాము. అలా ఎలా అందుకని లాస్ అవ్వకుండా ఎలా ఉండాలనేవి నేను చెప్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్ వే టు అప్లై షాంపూ అనమాట. షాంపూ అనేది మన హెయిర్కి కరెక్ట్ వేలో ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తానమాట. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే, అందరూ షాంపూ చింపేసి ఒకే దగ్గర వేసేసుకుని ఇలా ఇలా గట్టి గట్టి గట్టిగా రుద్దేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, షాంపూల కండిషనింగ్ అనేది మన స్కాల్ప్ మీద ఒకే ప్లేస్లో పడిపోతుంది అనమాట. అంటే కండిషనింగ్ అంటే ఎలాగా, ఇప్పుడు మనం షాంపూలో చాలా కెమికల్స్ ఉంటాయండి, కెమికల్స్ లేకుండా షాంపూలో ఫామ్ అనేది రాదు కదా, ఈ కెమికల్స్ అన్నీ ఒకే దగ్గర రియాక్ట్ అయిపోయి హెయిర్ అనేది లాస్ అయిపోతుంది అనమాట. ఇలా కాకుండా ఏం చేయాలంటే, ఒక మగ్లో వాటర్ తీసుకుని తగినన్ని షాంపూ కొంచెం మిక్స్ చేసుకుని అది అలా అప్లై చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, కెమికల్స్ అన్నీ ఆ వాటర్లో ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ అవుతాయి కాబట్టి మనకంత ప్రాబ్లం ఉండదు అనమాట మన హెయిర్కి. ఈ టిప్ ట్రై చేయండి. అండ్ అలాగే కండిషనర్స్ వాడతాం కదా, కండిషనర్స్ ఎప్పుడు మన స్కాల్ప్కి అనేది అప్లై చేయకూడదండి. ఆ స్కాల్ప్కి అప్లై చేయకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఇలా అప్లై చేసేసుకోండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈవెన్గా కండిషనింగ్ అవుతుంది హెయిర్ అంతా, స్కాల్ప్కి అసలు పెట్టకూడదు కదా కండిషనర్. సో ఈ టిప్ ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల హెయిర్ లాస్ అనేది మనం కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ అనమాట. మనం ఎలా లేదన్నా వారానికి 2-3 సార్లు అయినా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. కొంతమంది ఆయిల్ అంటే ఇష్టం ఉండదు కదా, అవాయిడ్ చేసేస్తారు. ఆయిల్ పెట్టుకుంటే నా ఫేస్ అంతా జిడ్డుగా ఉంటుంది, బాగోద్దు అని చెప్పి చాలామంది ఆయిల్ అనేది పెట్టుకోరనమాట. ఎప్పుడు చూసినా తలస్నానం చేసే ఉంటుంది హెయిర్. అలా అయితే డెఫినెట్గా మీ హెయిర్ అనేది లాస్ అవుతుందండి. వారానికి ఎంత లేదైనా 2-3 సార్లు అయినా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. పోనీ మీకు అంతగా ఇష్టం లేదనుకుంటే నైట్ పెట్టేసుకుని ఎర్లీ మార్నింగ్ బాత్ చేసేయచ్చు అనమాట.
అది కూడా మనం పర్ఫెక్ట్గా హెయిర్కి ఆయిలింగ్ అనేది అప్లై చేసుకోవాలి. అది కూడా డబల్ బాయిలర్ మెథడ్లో. నేను ఒక వీడియో చేశాను కదా పర్ఫెక్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ హెయిర్ గ్రోత్ అనేది, అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, అలా అప్లై చేసుకోండి. మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. 1 మంత్ లోపు మీరు చూడొచ్చు రిజల్ట్ని. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చేసి హెయిర్ ప్యాక్స్ అనేవి మంచిగా వాడితే నిజంగా 1 మంత్ లోపు రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ కోంబింగ్ అనమాట. మనం ఎప్పుడైనా సరే మన తలస్నానం చేసిన వెంటనే లేదా జుట్టు తడిగా ఉన్నప్పుడు కానీ తలలో దువ్వాన అస్సలు పెట్టకూడదు అనమాట. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన తలలో డాండ్రఫ్ ఎక్కువైపోతుంది. చక్కగా హెయిర్ కొంచెం మారిన తర్వాత లేదా కొంచెం వెట్ వెట్గా ఉంటుంది కదా, కొంచెం డ్రైగా అటు ఇటు కాకుండా, అప్పుడు మీరు కోంబింగ్ అనేది చేసుకోవచ్చు. మరీ ఆరిపోయిన తర్వాత చేసిన హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతుంది, మరీ తడిగా ఉన్నప్పుడు చేసినా ఎక్కువ ఊడిపోతుంది అనమాట. అలా కాకుండా కొంచెం వెట్గా ఉన్నప్పుడు, కొంచెం డ్రైగా ఉన్నప్పుడు మీరు కోంబింగ్ అనేది చేసుకోండి. కోంబింగ్లో కూడా 2 టైప్స్ ఉంటుంది అనమాట. కోంబ్ అనేది ఎలా అంటే లైక్ చిక్కు తీసుకోవడానికి ఒకటి అనేసి, మామూలుగా జడ వేసుకోవడానికి ఒకటి అనేసి. మీకు చూపిస్తాను ఇప్పుడు. చిక్కు తీసుకోవడానికి ఇది ఉంటుంది కదా, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వీటిలో, వీటి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఇలాంటివి మనం చిక్కు తీసుకోవడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. అండ్ ఇది మనం మామూలుగా జడ వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇలా చిక్కు దీంతో ఎందుకు తీసుకుంటామంటే వీటి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, వీటి వల్ల చిక్కు త్వరగా వస్తుంది అనమాట. నాకు ఫస్ట్లో తెలిసేది కాదు, రెండింటికి ఒకటే యూజ్ చేసేది అనమాట. అన్ని ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఎంత బిజీగా ఉన్నా ఈ టిప్స్ అనేవి ట్రై చేయండి, డెఫినెట్గా మీరు హెయిర్ లాస్ అనేదాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ దువ్వెన్లు అంటే కోమ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే అవి కూడా డర్ట్ అనేది ఉంటుంది కదా. అందులో ఆయిల్ పెట్టినప్పుడు సేమ్ యూజ్ చేసి ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా సేమ్ యూజ్ చేస్తే ఆయిల్ పెట్టుకున్నప్పుడు కొంచెం మనకి దువ్వెన్లు నల్లగా కనిపిస్తుంది కదా, అదేంటంటే మన హెయిర్లో ఉండేటువంటి మట్టి ఆయిల్ పెట్టినప్పుడు నానిపోయి దువ్వెనకి దువ్వినప్పుడు అలా వచ్చేస్తుంది అనమాట. సేమ్ మనం ఆఫ్టర్ హెయిర్ వాష్ అయిన తర్వాత హెయిర్కి పెడితే అది ఇక్కడ వచ్చేసి అంటుకుంటుంది కదా, మళ్ళీ అది ఇక్కడ ఫామ్ అయిపోతుంది డాండ్రఫ్లా. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు వీక్లీ 2 టైమ్స్ అయినా మీ కోమ్స్ అనేవి క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్స్ అనమాట. వీక్లీ 1 అయినా సరే హెయిర్కి మనం ఏదో ఒక ప్యాక్ అప్లై చేయాలన్నమాట. లైక్ డాండ్రఫ్ ఉన్నవాళ్ళు డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ అని, సిల్కీ హెయిర్ కోసం సిల్కీ హెయిర్ ప్యాక్ అని, అలాగే హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఎలా చేయాలని, లైక్ చాలా డిఫరెంట్ ప్యాక్స్ ఉంటాయి కదా. మీకు ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు అన్నీ చూపిస్తాను. నేనైతే ఇంట్లో అన్నీ చేసుకుంటాను. మీకు కావాలని అడిగితే మీకు కూడా ఎలా చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఎన్ని రోజుల రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నీ చూపిస్తాను అనమాట. నేను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తప్పకుండా ఏదో ఒక ప్యాక్ వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల మన హెయిర్కి పోషన్ అనేది కరెక్ట్గా లభిస్తుంది అనమాట. నేను ఒక హెయిర్ ప్యాక్ తీసానమాట, మై ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అండ్ మై సీక్రెట్ హెయిర్ ప్యాక్ కూడా. దానివల్ల హెయిర్ కూడా చాలా బౌన్సీగా సిల్కీగా అవుతుంది అనమాట. వీక్లీ 1 అయినా అది వేసుకుంటాను, కుదరకపోతే 10 డేస్కి ఒకసారి అయినా వేసుకుంటాను. మీతో షేర్ చేస్తాను అది. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అది పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా అందరూ చూడండి. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి, within 1.5 మంత్ మీకు రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? తప్పకుండా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను ఆ వీడియో. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ట్రిమ్మింగ్ అనమాట. హెయిర్ ట్రిమ్మింగ్ అంటే ఏమి లేదండి, హెయిర్ని కట్ చేసుకోవడం అనమాట. every 3 మంత్స్కి మన హెయిర్ని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్న స్ప్లిట్ ఎండ్స్ పోయి మనకి కొత్తగా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఎంతో అక్కర్లేదు, ఇంత అంగుళం కట్ చేసుకుంటే చాలన్నమాట. అలా హెయిర్ని కట్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది. కొంతమంది అమ్మో కట్ చేయాలా నా హెయిర్ లెంత్ తగ్గిపోద్ది అనుకుంటారు. లెంత్ది ఏముంది, ఎంత పొడుగున్నది అనేది కాదు కదా, ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత థిక్గా ఉంది అనేది మెయిన్. కాబట్టి వీలైనంత వరకు 3 మంత్స్కి ఒకసారి అంగుళం అనేది కట్ చేసుకుంటూ ఉండండి. అలా చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ పోయి కొత్తగా వచ్చే హెయిర్కి హెల్ప్ అవుతుంది అనమాట, హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది.
సో అదండి, ఇవాళ నా వీడియో అయితే నేను 10 టిప్స్ చెప్పాను. ఈరోజు మీకు మనకి తెలియకుండానే మన చేతులతోనే మనం హెయిర్ అనేది లాస్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేయకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి మీతో అన్నీ షేర్ చేసుకున్నాను కదా. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో అవ్వండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను, తప్పకుండా మీ మెసేజ్కి నేను రిప్లై అనేది ఇస్తానన్నమాట. మీరు చక్కగా హెయిర్కి ఆయిలింగ్ అనేది చేసుకోండి, నేను పర్ఫెక్ట్ హెయిర్ ఆయిలింగ్ ఫర్ హెయిర్ గ్రోత్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా. నా వీడియో ఒకసారి చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హెయిర్ ప్యాక్స్ అలాగే వేసుకోండి, హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటూ ఉండండి. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ ఊడకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. నా నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవుద్ది అనమాట. అందులో ఏముందంటే నా సీక్రెట్ హెయిర్ గ్రోత్ మాస్క్ అనేది ఉంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు వితిన్ 1.5 మంత్లో మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ అయితే నేనే, ఫస్ట్లో కూడా నా హెయిర్ చాలా లాస్ అయ్యేదాన్ని నేను. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ రీగ్రోత్ అనేది నేను చూస్తున్నాను కాబట్టి మీకు ఈరోజు ఇన్ని చిట్కాలు చెప్తున్నాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కంపల్సరిగా అడగొచ్చు, నేనైతే క్లారిఫై చేస్తాను. ఎందుకంటే నా హెయిర్ గురించి నేను చాలా కేర్ తీసుకుంటాను, నా హెయిర్కి ఏ ప్రొడక్ట్ వాడినా నేను చాలా రీసెర్చ్ చేస్తానన్నమాట దాని మీద. సో మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. సో అదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే అది నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, ఏం కావాలో అవన్నీ. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.